नमस्कार प्रेक्षक शुभोदय ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా విష్ణుమూర్తి అనుగ్రహం పొందడానికి లక్ష్మీ కటాక్షం పొందడానికి బంగారాన్ని కొనుగోలు చేసేటటువంటి అద్భుతమైనటువంటి లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలగడానికి ఎటువంటి నియమాలను పాటించాలో పరిశీలిద్దాం. మనకి శాస్త్రాలలో బంగారానికి విశేషమైన ప్రాధాన్యత ఉన్నట్లుగా వివరించారు. హిరణ్యం సర్వపాప ప్రణాశనం అంటుంది శాస్త్రం. అంటే బంగారం అనేది అన్ని రకాలైనటువంటి పాపాలను తొలగింపజేస్తుంది. అమృతం వైహిరణ్యం అంటుంది శాస్త్రం. బంగారం అనేది అమృతమైన తత్వాన్ని కలిగింపజేస్తుంది. బంగారాన్ని కొనుక్కోవాలంటే ఎవరైనా సరే మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందాలి. అలా మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే బంగారానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటించాలి. ఎవరైనా సరే అసుర సంధ్యలో బంగారు ఆభరణాలు కొనటం గాని అమ్మటం గాని శరీరం మీద ఉన్నవి తీయటం గాని శరీరం మీద ధరించడం గాని చేయకూడదని శాస్త్రాల్లో వివరించారు. అలాగే రాత్రిపూట బంగారు ఆభరణాలు ఎవరికి అప్పుగా ఇవ్వరాదు. అలా ఇస్తే కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే బంగారాన్ని ఎప్పుడైనా కొనుగోలు చేసేటప్పుడు జన్మ నక్షత్రం ఉన్న రోజు కొనుగోలు చేయరాదు. ఒకవేళ జన్మ నక్షత్రం ఉన్న రోజు కొనుగోలు చేసినా సరే బంగారాన్ని ఆవు పాలలో ముంచి తర్వాత ధరించాలి. అలా ధరిస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. ఎప్పుడైనా సరే మహిళామణులు బంగారు ఆభరణాలు ఆవు పాలలో ముంచి ఆ తర్వాత వాటిని ధరించినట్లయితే మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కావచ్చు. అయితే బంగారానికి సంబంధించి కొన్ని నియమాలను పాటించాలి. బంగారాన్ని ఎప్పుడూ కూడా మంచం మీద ఉంచకూడదు. బంగారాన్ని రాయి మీద ఉంచకూడదు. అంటే బంగారం ఎప్పుడూ కూడా నేల మీద ఉంచకూడదు. అలా నేల మీద ఉంచితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. చీపురికి బంగారం తగలకూడదు. అలాగే బంగారాన్ని ఎప్పుడైనా శరీరం మీద నుంచి తీసేటప్పుడు మహిళామణులు ముందుగా చెవులకు ఉన్న వాటిని తీసి చివరగా చేతికి ఉన్నటువంటి గాజులు తీయాలి. బంగారాన్ని ఎప్పుడూ కూడా ఎడమ చేత్తో తాకకూడదు. కుడి చేత్తో ఆ బంగారాన్ని తాకి దాన్ని స్వీకరించాలి. అప్పుడు లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అలాగే బంగారు ఆభరణాలను తీసినప్పుడు ఎప్పుడైనా సరే వెంటనే వాటిని నేల మీద ఉంచకూడదు. ఒక వెండి పాత్రలో కానీ లేదా అరటి ఆకులో కానీ వాటిని ఉంచి ఆ తర్వాత మీరు బీరువాలో దాచిపెట్టుకోవాలి. ఈ నియమం పాటిస్తే తప్పకుండా మహాలక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు ఏదైనా జీవనదీ తీరంలో బంగారాన్ని మీ చేతితో ఎవరికైనా కొద్దిగా దానం ఇచ్చినట్లయితే జాతకంలో ఉన్నటువంటి గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మీరు తరచుగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటే ఎప్పుడైనా సరే అరటి చెట్టు క్రింద ఒక బాదం చెట్టు ఆకును ఉంచి ఆ బాదం చెట్టు ఆకులో ఒక బంగారు ఆభరణాన్ని ఉంచి పక్కనే లక్ష్మీనారాయణుల చిత్రపటం ఉంచి ఆ లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పూజ చేసినట్లయితే అతి త్వరలో అనేక బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఎవరైనా సరే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొద్దిగా బంగారం వేసి ఆ నీళ్లతో ఈశ్వరుడికి 81 రోజుల పాటు అభిషేకం చేసినట్లయితే మీకు జాతకంలో ఉన్న ఎలాంటి గ్రహదోషాలైనా సరే ఆ గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే నీళ్లలో మారేడు దళాలు వేసి ఆ నీళ్లు బంగారు పాత్రలో పోసి ఆ నీళ్లతో శివాభిషేకం చేస్తూ దారిద్ర్య దహన శివస్తోత్రం చదువుకున్నట్లయితే దానివల్ల ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు అన్నీ తొలగిపోతాయి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఈ విధి విధానాలు పాటించడం ద్వారా అలాగే సంపత్తారం ఉన్న రోజు బంగారం కొనుగోలు చేయటం ద్వారా మీ జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చేటటువంటి రెండవ నక్షత్రాన్ని సంపత్తార అంటారు. ఆ సంపత్తారం ఉన్నప్పుడు బంగారం కొనుగోలు చేయటం ద్వారా లేదా బుధ గురు శుక్రవారాల్లో బంగారం కొనుగోలు చేయటం ద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఇల్లు బంగారంతో నిండిపోవాలంటే ఈ విధి విధానాలు పాటించండి. లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన ఆషాఢ అమావాస్య సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. స్థితిపతి అయినటువంటి గణపతిని ఆరాధన చేసేటువంటి వివిధ పద్ధతుల్లో దీపారాధన విషయంలో చాలా చక్కటి విశేషాంశం గ్రహించాలి. కొబ్బరి నూనెతో గణపతికి దీపారాధన చేయటం వలన అనేక రకాలైనటువంటి లాభాలు చేకూరుతాయి. అందుకే
గణపతి ఆలయానికి వెళ్ళి కొబ్బరి నూనెతో గనక దీపాన్ని గనక వెలిగించినట్లయితే కుటుంబంలో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యల నుంచి బయల్పడి అనురాగ దాంపత్యంతో జీవనం కొనసాగించవచ్చు. గణపతి ఆలయంలో స్వామివారికి గనక మందార పూలతో గుచ్చినటువంటి మాలను సమర్పించి ఒక చిన్న దానిమ్మ కొమ్మ కూడాను స్వామివారికి సమర్పించినట్లయితే దానిమ్మ గింజలను స్వామికి నివేదనగా చేసి ఆ ప్రసాదాన్ని ఆలయంలోని భక్తులందరికీ గనక పంచిపెట్టినట్లయితే అంతశత్రు బాధలు అనేటువంటివి నివారించబడతాయి అంటోంది శాస్త్రం. ఆర్థికంగా అప్పుల బాధలు గనక ఉంటే వాటిని తొలగించుకోవడానికి కూడాను ఈ గణేశ ఆరాధన చాలా విశిష్టంగా పనిచేస్తుంది. గణపతి ఆలయంలో స్వామివారి యొక్క విగ్రహం దగ్గర 8 గరికపోచలు ఒక రావియాకు కలిపి ఎవరైతే సమర్పిస్తారో వారి జీవితాలలో ఉండేటువంటి శని దోషాలు తొలగిపోయి పనులన్నీ కూడాను వెనువెంటనే కావటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇదంతా కూడాను ఆ గణేశుని యొక్క అనుగ్రహం వల్లనే సాధింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్కసారి ఆకస్మిక సమస్యలు గనక వచ్చినట్లయితే గణపతి ఆలయంలో స్వామివారికి వెన్నను సమర్పించి స్వామికి అలంకరించినటువంటి ఆ వెన్న పూసను ఆలయంలోని భక్తులందరికీ గనక పంచిపెడితే వెన్న కరిగినంత సులభంగా సమస్యలన్నీ కూడాను నివారించుకోవచ్చు అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. గోపికలను అనుగ్రహించడానికై స్వామి సంకల్పించుకున్నాడు అని ప్రారంభమవుతున్నాయి 29వ అధ్యాయం. ఇక్కడ ప్రారంభమవుతుంది 29 నుంచి 33వ అధ్యాయం వరకు రాసపంచాధ్యాయి అంటారు. 5 అధ్యాయాలు. రాసపంచాధ్యాయి సామాన్యమైనటువంటిది కాదు. భాగవతంలో ఫలలీల అంటారు దీన్ని. రాసలీల ఫలలీల అంటే భాగవతానికి ఫలం అది. అయితే రాసపంచాధ్యాయికి వచ్చేటప్పటికల్లా మనం 28 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం దశమ స్కంధంలో. అప్పటికే భగవతత్వం బాగా వంట పట్టాలి. అప్పుడు కానీ రాసలీల మనకి అర్థమయ్యే శుద్ధత ఏర్పడదు. అది రాసలీల శుద్ధత ఉంటే కానీ అర్థం కాదు. రాసలీల పారాయణ చేస్తే శుద్ధత వస్తుంది. అది కూడా గొప్ప విషయం. ఇక్కడ అంత శుద్ధమైనటువంటి రాసపంచాధ్యాయి 5 అధ్యాయాలు. అయితే భాగవతాన్నంతటినీ ఒక పురుషుడిలా వర్ణిస్తూ భాగవత మహాత్మ్యకర్తలు పురాణాల్లో చెప్పారు. అంటే వ్యాస భగవానుడే చెప్పాడు భాగవతం అంతా కృష్ణరూపంట. అంటే కృష్ణుని యొక్క శబ్దరూపం భాగవతం. అప్పుడు ఒక్కొక్క స్కంధము ఒక్కొక్క అవయవ స్థానంలో ఉంటుంది. ప్రథమ స్కంధం పాదస్థానంలో ఉంటుంది. చిట్టచివరి ద్వాదశ స్కంధం శిరస్థానంలో వస్తుంది. దశమ స్కంధం ముఖస్థానంలో ఉంటుంది అన్నారు ఇక్కడ. ఇలా ఒక్కొక్క స్కంధము ఒక్కొక్క అవయవంగా చెప్పబడితే రాసపంచాధ్యాయ ఏ స్థానంలో ఉంటుందయ్యా అంటే ఒక వ్యక్తికి పంచ ప్రాణాల వలె భాగవత పురుషుడికి 5 అధ్యాయాలు 5 ప్రాణాలు అని చెప్పారు ఇక్కడ. అంటే భాగవతం యొక్క ప్రాణశక్తి ఇక్కడ ఉన్నది అనే ఒక రహస్యం. ప్రాణం కనబడుతుందా? కనబడితే ఎవడం లేదంటాడా? కానీ ప్రాణం ఉంటేనే అన్నీ ఉన్నాయి. అంటే ఒక వ్యక్తికి ప్రాణం ఎలాంటిదో భాగవతానికి రాసలి ఎలాంటిది అన్నారు. ఎందుకంటే భాగవత రూప కృష్ణుని యొక్క ప్రాణశక్తి రాసలీల్లో కనబడుతుంది. ఆ ప్రాణశక్తి ఎవరో మనం తెలుసుకుందాం. ఆ ప్రాణశక్తి స్వరూపిణి రాసలీల్లో మనకు కనబడుతుంది. 5 అధ్యాయాలు ఈ రాసపంచాధ్యాయి అత్యంత పవిత్రమైనది. భక్తులకి ఇది గొప్ప యోగం అని చెప్పాలి. కానీ కృష్ణుడే కావాలని తప్పించేవారికే రాస అనుభవం లభిస్తుంది. ఈ దివ్యమైనటువంటి లీల. భగవాన్ పిత రాత్రి శరదోత్ఫుల్ల మల్లికా వీక్ష రంతు మనశ్చక్రే యోగమాయా ఉపాశ్రిత.
ఇది ప్రథమ శ్లోకం. ఈ శ్లోకానికి వ్యాఖ్యానమే రాసపంచాధ్యాయ వ్యాఖ్యాతలు చాలా అద్భుతంగా అందించారు. ఇక్కడ విశేషించి భాగవతంలో ప్రతి శ్లోకానికి వ్యాఖ్యానం శ్రీధరాచార్యులు మొదలైన వారు రాశారు. వివిధ మత సిద్ధాంతాల ప్రకారం అనేక మంది భాష్యం రాశారు. కానీ ప్రత్యేకించి రాసపంచాధ్యాయ ఒక్కదానికి మళ్ళీ భాష్యాలు ఉన్నాయండి. విడిగా 12 భాష్యాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. అందులో కృష్ణభక్తిలో ఆరితేరిపోయినటువంటి సిద్ధపురుషులు ఆ భాష్యాలు రచించిన వారు చాలా మహామహా పండితులు ఉన్నారు. ఆ భాష్యములన్నీ చదివినా వాటి యొక్క సారాన్ని మనం ఇక్కడ అందించడం జరుగుతున్నది. తా రాత్రీహి అనే మాట ఉన్నది, అంటే ఆ రాత్రులయందు అనగా రాస పంచాధ్యాయ ఒక రాత్రిదా, ఎన్ని రాత్రులది, ఇది ఆలోచించవలసిన అంశం. అందుకే దానిపై బ్రహ్మరాత్రం అని ఒక మాట అన్నారు. బ్రహ్మరాత్రం అంటే బ్రాహ్మీముహూర్తం అని మామూలు అర్థం చెప్పినా అనేక రాత్రుల్ని కలిపి ఒక్క రాత్రిలో చూపించాడు అని కొందరు వ్యాఖ్యానించినటువంటి వైన ఉన్నది. అలాంటి శరద్రాత్రులయందు భగవానుడు ఒక లీలగా యోగమాయని ఆశ్రయించి విహరించడానికి నిశ్చయించుకున్నాడు. అంటే అవ్యక్తమైన పరమాత్మ వ్యక్తం కావాలంటే యోగమాయతోనే వ్యక్తమవుతాడు. సంభవామి ఆత్మమాయే అన్నాడు కదా. అయితే యోగమాయ అంటే బంధించే మాయ కాదు, బంధించే మాయ పేరు అవిద్య, ముక్తికి సహకరించేది విద్య. కనుక మాయ రెండు రూపాలుగా ఉంటుంది, విద్య అవిద్య అనే రెండు రూపాలతో. అవిద్య పరమాత్మను తెలియనివ్వకుండా సంసారంలో బంధిస్తుంది, విద్య పరమాత్మను తెలియడానికి సహకరిస్తుంది. అప్పుడు అది యోగమాయ. అంటే యోగాయ యా మాయ యోగమాయ నిర్వచనం చెప్పారు. యోగమునకై అన్నారు ఇక్కడ. యోగం అంటే పరమాత్మతో యోగమునకై భగవానుడు తన సంకల్పం చేతి తన మాయాశక్తి చేతి లీలను చేస్తున్నాడు. మాయాశక్తి లేకపోతే ఆయన ఒక్కడు అనేకంగా కావడం ఇవన్నీ దేనివల్ల జరుగుతున్నాయి, వాటి వల్లేగా. కానీ యోగమాయను ఆశ్రయించి భగవానుడు ఒక దివ్యమైన లీలని చేయడానికి సంకల్పించుకున్నాడు. ఆ సమయంలో శరత్పూర్ణిమ, ఆ శరత్పూర్ణిమ నాడు నిండు చంద్రుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. తదోడు రాజకుభక్క రైముఖం ప్రాచ్యావిలింపన్ అరుణేన శంతమై సచర్షణీనాముదగాచ్చుచో మృజన్ ప్రియ ప్రియాయా ఇవ దీర్ఘదర్శన. ఇక్కడ ఈ శ్లోకంలో శబ్దాలు విన్నా చాలండి, అసలు భాగవత భాష ఇతర పురాణ భాషల కంటే భిన్నంగా ఉంటుంది వ్యాసభగవాన్ కృతమైనప్పటికీ కూడా. ఎందువల్ల అంటే ఇది బ్రాహ్మీ స్థితిలో ఉన్నటువంటి ఒకనొక పరమహంస పలికినటువంటిది. అందుకే భాగవత భాష పేరు యోగ భాష అంటారు. ఇక్కడ భాగవతం అంతా యోగ భాష, ప్రత్యేకించి రాసపంచాధ్యాయుల భాషని సమాధి భాష అంటారు ఇక్కడ. అందుకే ఈ శబ్దాలన్నిటికీ భౌతికార్థములే కాకుండా లోతైన యోగార్థములు చాలా ఉంటాయి. ఆ సమయంలో చంద్రుడు పరిపూర్ణంగా వికసించి ఉన్నాడు. ఇది యోగత్రయీహేళ అంటారండి రాసలీలకి. అది భక్తిపరంగా చూస్తే ఒక తాదాత్మ్యం కలుగుతుంది హాయిగా, ఇది ఒకటి. రెండవది యోగపరంగా మనం చూస్తే సరిగ్గా రుద్రగ్రంథి భేదనం జరిగి సహస్రార పద్మం వద్దకు వెళ్ళేటప్పటి స్థితి చంద్రమండల స్థితి, అది పూర్ణ చంద్రోదయ స్థితి. ఆ పూర్ణ చంద్రోదయమే భగవద్ అనుభూతికి సంబంధించిన అంశం. ఆ పూర్ణ చంద్రోదయ స్థితే శరత్పూర్ణిమ అనే అంశంలో చూపించడం జరుగుతున్నది ఇక్కడ. అది విశేషం, ఇది యోగపరంగా. ఇక జ్ఞానపరంగా చూస్తే మనోవృత్తులన్నీ కూడా భగవంతంలో లయమవ్వడమే రాసలీల యొక్క తాత్పర్యం. ఒక్క మాటలో రాసలీల అయిపోయింది, ఇంకేమున్నది. ఈ మూడు విధాలు, కానీ భక్తిగా చూసినా యోగపరంగా చూసినా తత్వపరంగా చూసినా రాసలీల దివ్యమైనది. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం ఆపదావపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వికారనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 5:58 సూర్యాస్తమయం 6:46.
తిథి చతుర్దశి మధ్యాహ్నం 11:54 వరకు, నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం 2:36 వరకు, వర్జం రాత్రి 9:47 నుంచి 11:13 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:56 నుంచి 12:48 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:25 నుంచి 1:53 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు, అష్టకవర్గరీత్యా సౌప్రదమైన సమయం ఉదయం 6:50. నేటి విశేషం బుధవారం అమావాస్య, పితృదేవతారాధనకు చాలా మంచిది. అయితే పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 2:36 అమావాస్య కలిసాయి కాబట్టి ఆ తర్వాత సమయం అంతా కూడా అమాపుష్య యోగంగా ఉంటుంది. ఆ సమయంలో ఆచరించేటువంటి పితృదేవతారాధన యుగ అయుత తృప్తిని కలిగిస్తుంది. అంటే 10,000 యుగాలు పితృదేవతల్ని ఆరాధించిన ఫలితాన్ని అందజేస్తుంది, వాళ్ళు అంత తృప్తి పడతారన్నమాట. అందువల్ల దాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేటువంటిది చాలా మంచిది పితృదేవతారాధనకు. అదేవిధంగా మనకు బుధవారం కాబట్టి హయగ్రీవ ఆరాధన, అలాగే శ్రీరామచంద్ర ఆరాధన, ఇవన్నీ కూడా వ్యక్తిత్వ వికాసానికి, విద్య సద్వినియోగానికి ఉపకరిస్తాయి. నేటి ఆణిముత్యాలు. పూజ ఏదైనా బుద్ధి ప్రధానం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్భూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాణేయాచల వంశ పావనకరీ కాశీ పురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ. నా వైపు నుంచి ఆమె లావణ్యము, ఆమె వైపు నుంచి నా పట్ల కారుణ్యము కలిసి శాంకరి. తమలపాకులు సున్నము వక్క కలిసి నోట్లో పెట్టుకుంటే ఎరుపు రంగు వచ్చినట్టు తమలపాకులకి ఆకుపచ్చతనం ఉంది, సున్నానికి తెల్లతనం ఉంది, వక్క ముక్కకి జేగురు రంగు ఉంది, కానీ మూడు కలిపి నవిలితే ఎరుపు రంగు వచ్చింది. అలా ఆమె యొక్క కారుణ్యము, నా వైపు నుండి ఆమె పట్ల ఉన్నటువంటి పూజ్యభావన లావణ్యము కలిసి ఆమె మాతృత్వముతో శాంకరి అయి ఆమె సమస్త శుభములను ఇచ్చేటటువంటి తల్లిగా నిలబడింది. ఆమె ఇస్తున్నటువంటి శుభములను ఎన్నని లెక్క పెట్టగలం? కాలు కదిలితే ఆవిడ అనుగ్రహం, చెయ్యి కదిలితే ఆవిడ అనుగ్రహం, తింటే ఆవిడ అనుగ్రహం, జీర్ణమైతే ఆవిడ అనుగ్రహం, మాట్లాడితే ఆవిడ అనుగ్రహం, నిద్రపడితే ఆవిడ అనుగ్రహం, ఏ ఆపద రాకపోయింది అంటే ఆవిడ అనుగ్రహం. ఇన్ని అనుగ్రహాలను ఇస్తున్నటువంటి ఆ తల్లి ఇస్తున్న శుభ పరంపరలను ఎవరు లెక్క పెట్టగలరు? అమ్మా, నేను లెక్క పెట్టలేను. అందుకే నీ భర్త శంకరుని యొక్క స్వభావమేమి? కేవలము శుభములను చేయుట. నీ స్వభావమేమి? కేవలము శుభములను చేయుట. పంచసామ్యములలో ఇద్దరికీ కలిపి ఒక సామ్యం ఉన్నది. 5 ఒకే రకంగా ఉంటాయి. రూపము ఒక్కలా ఉంటుంది. కామేశ్వర కామేశ్వరి మీరు చూశారనుకోండి, కలిసి కూర్చున్న మూర్తి ఎవరు కామేశ్వరుడో, ఎవరు కామేశ్వరో, ఎవరిది కాలో ఎవరిది చెయ్యో మీరు పట్టుకోలేరు. అంత రూపసామ్యం ఉంటుంది. నామసామ్యం, పేర్లు కూడా విడివడి ఉండవు, ఇద్దరి పేర్లు ఒక్కలాగే ఉంటాయి. శివ శివా, భవ భవాని, రుద్ర రుద్రాణి, ఈశ ఈశాని, భైరవ భైరవి, అలా పేర్లు కూడా కలిసిపోయి ఉంటాయి. నివాసము, ఇద్దరిది ఒకటే ఉంటుంది. ఏదో మేరు శిఖరం మీద, కైలాసం మీద, చంద్రమండల మధ్యగా, లేకపోతే చింతామణి గృహం, కాశీ పట్టణం, ప్రతి గుండెలు. కాబట్టి వాళ్ళిద్దరూ ఒకచోటే ఉంటారు, ఇద్దరూ ఒకలాంటి అనుగ్రహాన్ని వర్షిస్తుంటారు. కాబట్టి ఆయన శంకరుడిగా అనుగ్రహిస్తున్నాడు, ఆమె శాంకరిగా అనుగ్రహిస్తోంది. ఇన్ని శుభములను ఇస్తున్నటువంటి తల్లి, కేవలము అన్నం ఒక్కటే పెడుతున్నామని నిన్ను నేను అన్నపూర్ణ అన్న పేరుతో స్తుతి చేస్తున్నప్పటికీ, అమ్మా నువ్వు పెడుతున్నది అన్నం ఒక్కటే కాదు సుమా. లోకంలో ఎవరైనా నాకు అన్నం పెట్టారనుకోండి, అమ్మా మీరు అన్నపూర్ణ లాంటి వారమ్మా అంటాను. నాకు అన్నం పెట్టారు, వారు ఏం చేయగలరు?
నాకు విస్తట్లో అన్నాన్ని వడ్డించగలరు. కానీ ఇక్కడ అన్నం పెట్టడం కాదు ఆవిడ, ఆవిడ జీర్ణమవడానికి కారణమవుతోంది. ఆ తల్లి లోపల జీర్ణం చేసేటటువంటి శక్తిగా ఉంది. శక్తిగా ఉండి తిన్న అన్నాన్ని పచనం చేసి జీర్ణం చేసి అన్నంలో ఉన్నటువంటి పరమ సూక్ష్మ ధాతువైనటువంటి శక్తిని కడుపులో ఉన్న కండరములు పీల్చుకునేటట్టుగా చేసి ఆ శక్తి నా శరీరములో ఉన్న అన్ని అవయవముల యందు ప్రసరించేటట్టుగా చేస్తోంది. కేవలము అన్నము పెట్టిన తల్లి అని ఎలా నిన్ను నేను అనగలను? అన్నపూర్ణ అంటే అన్నం పెట్టింది ఒకటేనా ఆవిడ? కాదుగా, ఇవన్నీ చేస్తోందిగా. ఇన్ని చేస్తున్న దానివి నిన్ను అనేక శుభములకు కారణమైన దానిగా కీర్తించకుండా నేను ఎలా ఉండగలనమ్మా? అందుకే గౌరీ ఉమా శాంకరి. అమ్మో, ఏమి పారవశ్యం శంకరాచార్యుల వారిది! అంటే ఒక పంపులోంచి నీళ్లు పడుతుంటే దాని కిందకి పట్టుకెళ్ళి ఒక బిందె పెట్టారనుకోండి, ఆ గొట్టంలోంచి పడుతున్నటువంటి నీటి చేత బిందె నిండిపోయి ఇంకా గొట్టంలోంచి నీళ్లు పడుతుంటే ఆ బిందె తనలోకి పట్టుకోలేక ఆ నీటిని అంశుల మించి వదిలిపెట్టేసింది అనుకోండి, నిండిపోయిన బిందె ఇక నీటిని పట్టలేక అంశుల మించి విడిచిపెట్టేస్తే ఎలా ఉంటుందో అలా భగవతి యొక్క గుణములను లోపల భావన చేసిన కారణము చేత కలిగినటువంటి ఆనందము లోపల పట్టక వాగ్రూపంగా ప్రవహిస్తే పైకి అది అన్నపూర్ణ స్తుతిగా శంకర భగవత్పాదుల నుండి ప్రవహించింది. అంటే ఇది ఒక వాగ్గంగా స్వరూపం, అంత పవిత్రమైనది. అది చదువుకోవడం అంటే అందులో మునక వేయడం, ఆ అమ్మవారి అనుగ్రహ విశేషాన్ని ఉద్దీపింప చేసుకోవడం, ఆ తల్లి అనుగ్రహంతో మరింత సంస్కారవంతంగా జీవించడానికి కావలసిన ప్రాతిపదికని సంతరించుకోవడం, దాని ద్వారా శాశ్వతమైనటువంటి కీర్తిని మూట కట్టుకుని ఒక మనిషి మనిషిగా బ్రతకడానికి కావలసినటువంటి బుద్ధి వైభవాన్ని చేకూర్చుకోవడం. అందుకు శంకర భగవత్పాదులు తన అవతార పరిసమాప్తి చేసిన తన వాణి ద్వారా లోకాన్ని ఉద్ధరించాలని మనకి స్తుతి పాఠాలన్నింటినీ ఇచ్చారు. కాబట్టి తల్లి గౌరీ ఉమా శాంకరి కౌమారి అంటారు. కౌమారి సప్తమాతృకా స్వరూపాల్లో ఒకటి. సప్తమాతృకలు అని ఏడుగురు మాతృస్వరూపాలు ఉంటాయి. ఈ సప్తమాతృకలు నిరంతరము కూడా పరమశివుణ్ణి సేవిస్తూ ఉంటారు. ఇందులో ఒక్కొక్కరి యొక్క శక్తి స్వరూపంగా ఆ పేరు వస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. హరే కృష్ణ జగదీశ్వర, నారాయణ నారాయణ నారాయణ, గోవింద గోపాల గోవింద కృష్ణ గోవింద కృష్ణ. మహా పెద్ద ప్రియురాలని చెప్పి మోసుకొని ఎంత ఎంత నొప్పి పట్టిందో ఆయనకు. ఆవిడ్ని ఎంత ఎందుకు మోసుకున్నాడో తెలీదు. అందుకని కాళ్ళు చూడండి, ఇక్కడ లోపలికి దిగబడ్డాయి. అక్కడ ఆ మట్టిని చూస్తున్నారు, అక్కడి నుంచి తేలికగా ఉన్నాయి, రెండు కాళ్ళు గుర్తులు ఉన్నాయి. ఎవరితోనో వెళ్ళాడు అనుకున్నారు. వెళుతూ 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 చూస్తే ఒకే కాలు గుర్తులు కనపడుతున్నాయి. అందుకని ఒకటి చెప్తున్నది, ఆవిడ చాలా సుకుమారం ఉండవచ్చు, గడ్డిగుచ్చుకుంది అందుకని నడచలేదు అనిపించింది, తాను భుజం మీద ఎక్కించుకున్నాడు అందుకని కాలు గుర్తులు చూడండి ఇక్కడ ఒకటిగా మారిపోయింది. కానీ మారటమే కాకోకుండా లోపలికి దిగజారింది కాలు గుర్తు. బరువు కదా, ఎంత బరువు అని ఒక్కొక్కరు మాట్లాడుకుంటున్నారు. ఎంత కష్టమైందో, అంత మోసుకున్నారు అని అసలే కనపడటం లేదు, చేయటం లేదు, అంత ఊహన చేసుకొని తిట్టుకుంటున్నారు. అది అందరినీ వదిలేసి ఒకతే ఎందుకు వెళ్ళింది? మాకు చెప్పనే చేయలేదే, మోసుకొని వెళ్ళేది కృష్ణుడు. ఎంత బాధ ఇచ్చింది, ఏదో ఆయన మీద జాలితో దీన్ని తిట్టడం. ఇక్కడ చూడండి, మట్టిలో కాలి అగ్రభాగాల గుర్తులు మాత్రమే పడ్డాయి, పూర్తి కాలి గుర్తులు పడలేదు. దీనిని బట్టి శ్రీకృష్ణుడు ప్రియురాలని ఇక్కడ క్రిందికి దింపి ఆమె కోసం ఎత్తుగా ఉన్నట్టు పూలను కోసి ఉంటాడు. అంటే అక్కడక్కడ గుర్తులు దింపినట్టుగా, అక్కడ ఎక్కువ మళ్ళీ పైన ఉన్నట్టుగా,
మళ్ళీ ఎక్కువ పూర్తిగా లోపలికి దిగజారినట్టుగా ఇవన్నీ కనపడుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్వామి పూలను కోసుకున్నాడు ఆవిడ కోసరం. ఈ ఊహ చూడండి చేసుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ చూడండి పూల చెట్లు ఎన్ని ఉన్నాయో, ఇక్కడ ఇప్పుడే కోసినట్టుగా ఉంది కదా, నీకు కనపడుతున్నా కదా. అవునవును, ఈ గుత్తిలో కొన్ని పూలు లేవు, ఈ గుత్తిలో అసలే లేవు, అందుకని ఇక్కడే దింపాడు. ఇక్కడే దింపి ఇక్కడ గడ్డి మీద దింపాడు కాబట్టి ఆవిడ గుర్తు లేదు, స్వామి గుర్తులు మాత్రం కనపడుతున్నాయి. ఇక్కడ ఖండితం ఇక్కడ పూలు కోసుకున్నాడు, ఎత్తుగా ఉన్నటువంటి పూలను కోసి ఉంటాడు. ఆయన మంచి మనసు గల ప్రేమికుడే, మంచి మనసు కదా, ఆ మంచి మనసుతోనే కదా ప్రియురాలికి పూలు ఇవ్వాలని కోసుకున్నాడు. శ్రీకృష్ణుడు ఆనంద స్వరూపుడు కదా, పూర్ణుడు కదా. ప్రియుడైన శ్రీకృష్ణుడు నిశ్చయంగా ఇక్కడే కూర్చొని ప్రియురాలి జుట్టును సరిచేసి ముడివేసి ఆ పూలను ఆ ముడిలో తురిమి ఉంటాడు. అబ్బో ఎంత చూసినట్టుగా అనేసింది ఒక తంట ఉన్నది. వాళ్ళు దానికంతా ఒప్పుకున్నారు, అవును నిజమే, ఈ ఎత్తు స్థలంలో కూర్చున్నారు. ఎందుకంటే పాదాలు ఇక్కడికి ఆగిపోయాయి, ఆగిపోతూనే పూల చెట్టు కనపడింది. పూల చెట్టు ఎత్తైన ప్రదేశంలో కూర్చొని ఆ పూలన్నీ తీసి, ఇప్పుడే తీశారు కదా పూలు, చూడు చూడు అంటే, అవునవును ఇప్పుడే ఏదో తీసినట్టుగా ఉంది, ఇప్పుడే కోసినట్టుగా ఉంది అంటే, దాన్ని తీసి ప్రియురాలు యొక్క ముడిలో ముడివేసి ఆ పూలను ఆ ముడిలో తురిమి ఉంటాడు. ఆహా ఎంత కడుపులో మండుతుంది మనకు కదా, నీకు మండిందా? ఓ నాకు అప్పటి నుంచే మండుతున్నది, నీకు అందరికీ మండుతుంది కడుపు. ఎంత పని చేశాడు కృష్ణుడు, మొయ్యటమే కాకోకుండా దింపి పూలు కోసి ముడిలో వేస్తాడా. ఈ విధంగా మతిపోయినట్లుగా ఉన్నటువంటి ఆ గోపికలు శ్రీకృష్ణుడి కాలి గుర్తులను చూపిస్తూ తిరిగారు. వాళ్ళంతా అట్లనే మళ్ళీ మళ్ళీ గుర్తులు వచ్చి రావటంతో మళ్ళీ మళ్ళీ పిలుచుకొని ఒక్కొక్కరు తిట్టుకోవటం, అట్లా తిడుతూ కృష్ణుడిని కూడా అపవాదం చేస్తూ మధ్య మధ్యలో, ఎంత పని చేశాడు, మేము అందంగా లేమా, మా నన్ను తీసుకుపోవచ్చు కదా, నన్ను తీసుకుపోవచ్చు కదా, నన్ను తీసుకుపోవచ్చు కదా, లేదు ఒక 5-6 మందిని తీసుకుపోవచ్చు కదా, మనలో అంత అందంగా ఉన్నారు వాళ్ళ వాళ్ళనే చూసుకోవటం. ఒక గోపిక నిలబెట్టి తన కంటిలో తన గుర్తును, అద్దాలు లేవు కదా అక్కడ, చూసుకోవటం. ఇంకో గోపిక నిలబెట్టి తాను వేసుకున్న ఆభరణాల్లో తన ముఖాన్ని తిద్దుకుంటూ, నేను చూడు ఎంత అందంగా ఉన్నాను, నేను మిస్ బృందావనం, నీ ముఖం నువ్వు కాదు, అట్లా లేవు, నేను దానికి ఇట్లా ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా వాగుతూ తిరుగుతూ ఏడుస్తూ మొత్తుకుంటూ ఆ దాన్ని తిడుతూ ఆ పూల చెట్టునంతా బాగా పీకి పారేశారు. నువ్వు దాని ముడికి వెళ్ళావా, నువ్వు ఆ పూలను తిడుతున్నారు చూడండి అని దాన్ని కూడా తిట్టి దాన్ని పీకి దానికి చిలిమికి లోపలంతా నలికి పారేసేంత చేశాడు. శ్రీకృష్ణుని కాలి గుర్తులను పట్టుకుంటూ మళ్ళీ మళ్ళీ చూపిస్తూ చూపిస్తూ తిరిగారు. ఆ అడవిలో ఇతర యువతులను విడిచిపెట్టి శ్రీకృష్ణుడు ఏ గోపికను తనతో తీసుకొని వెళ్ళాడో ఆ గోపిక తాను యువతలందరిలోనూ చాలా గొప్పదానినని భావించింది. ప్రియుడైన శ్రీకృష్ణుడు తనను కోరుకునేటువంటి ఇతర గోపికలను విడిచిపెట్టి నన్ను సేవిస్తున్నాడని ఊహించింది. అట్లా తీసుకువెళ్ళాడు కదా ఒక గోపికను, చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక గోపికను తీసుకువెళ్ళాలని పత్తా చేశారు వీళ్ళు, వీళ్ళందరూ కూడా. ఇట్లా ఉంటే ఈ విధంగా వీళ్ళు కూడా ఊహించుకొని అట్లా ఉండవచ్చు అని తీర్మానం చేసుకున్న తర్వాత నిజంగా తీసుకువెళ్ళినటువంటి ఒక గోపిక ఉంది కదా అక్కడ, ఆవిడ అనుకుందట అహంకారం, చూసావా నన్ను మాత్రం తీసుకొచ్చాడు, ఏ గోపికను తీసుకురాలేదు, అందరినీ వదిలేసి నన్ను సేవిస్తున్నాడని ఊహించింది ఆవిడ. నేనే గొప్ప, నాకన్నా మంచి గోపిక ఇంకెవరు ప్రపంచంలో లేదు, నేనే ప్రియురాలని, భక్తురాలు కాదు నేనే ప్రియురాలని గర్వించినటువంటి ఆ గోపిక తర్వాత అడవిలో ఉన్నటువంటి స్థానాన్ని చేరి శ్రీకృష్ణ భగవానుడితో ఇలా అన్నింది. భగవానుడితో వెళ్ళినప్పుడు ఆ గోపిక ఇట్లా అంటుంది, నేను నడవలేకపోతున్నాను స్వామి, ఎక్కడికి తీసుకొని వెళ్ళాలని నువ్వు అనుకుంటున్నావో అక్కడికి నన్ను మోసుకొని వెళ్ళు అని ఆ గోపిక అనటంతో శ్రీకృష్ణుడు భుజాన్ని ఎక్కు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ నిజమైన జరిగినటువంటి కథ ఇది.
వీళ్ళు ఊహించుకున్నారు అనుకున్నాం కదా, అది నిజం జరిగింది. ఇక్కడ తీసుకువెళ్తున్నాడుగా జతలో నడుచుకొని ఉన్నట్టుండ చెప్తుంది అది. ఇగో నువ్వు ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకున్నావో అక్కడికి నన్ను తీసుకువెళ్ళు, నేను ఇంకా నడచలేను, ఈ అడవెంత తిరగలేను, అందుకని నన్ను మోసుకొని, ఎందుకంటే అహంకారం పెరిగిపోయింది ఈవిడికి, నేనే అందగత్త, అందుకని నన్ను తీసుకొచ్చారు. నాకే ఎక్కువ ప్రేమ ఉండేది, ఎక్కువ భక్తి కాదు, భక్తి ఉంటుంది లోపల అది వేరే, భక్తి పూర్ణంగా ఉండబట్టే కదా పరమాత్ముడి మీద నిష్కలమైనటువంటి ఒక భక్తి ఒక ప్రేమ ఉంటుంది కదా, ఏ కల్లా కపటం లేదు కదా. నిజమే ఆ గోపిక గట్ల ఉంది, కానీ కొద్ది అహంకారం పడిపోయింది దీనికి. ఎంత పని చేసింది చూడండి, నేను నడచలేను, నన్ను మోసుకొని వెళ్ళు అని తప్పు కదా. ఆ గోపిక అనటంతో అట్లా చెప్పటంతో శ్రీకృష్ణుడు భుజాన్ని ఎక్కువ అని చెప్పాడు అని అన్ని అంతర్ధానమయ్యాడు. ఆ యువతి అలా అన్నందుకు పశ్చాత్తాపడింది, ఎక్కాలనుకుంది, లేడు అక్కడ, కనపడటం లేదు ప్రభు. అయ్యో ఎంత పని అయిపోయింది, నేను చెప్పిందే తప్పు అయిపోయింది, నడుచుకొని వెళ్ళింటే బాగుండు. స్వామికి చెప్పటంతోనే అంతర్ధానమైపోయాడే, మాయమైపోయాడా, పశ్చాత్తాపడింది. ఓ ప్రభు, ఆహ్లాదాన్ని కలిగించేవాడా నువ్వు, ప్రియమైన వాడు, గొప్ప భుజశక్తి కలవాడు, ఎక్కడ ఉన్నావు? నేను దీనురాలను, నీ దాసిని, నాకు నీ సాన్నిధ్యాన్ని కలిగించు అని ప్రార్థించసాగింది. ఎప్పుడు చెప్పి భుజం మీద ఎక్కు అని భుజం అట్లా అన్నాడు అంటూనే ఇది ఎక్కాలా అనే లోపల మాయమైపోయాడు. మాయమైపోతూనే ఈవిడికి కంగారు పడింది. అందుకేమో ఆ శబ్దాలన్నీ వచ్చాయి రాధ అన్నారు పురాణాల్లో కూడా. చాలా వరకు ఏడిచింది, చాలా వరకు పశ్చాత్తాపం పడింది. ఎంత పని చేశాను నేను, నేను తప్పు చేశాను, నేను నడచలేను, నీ భుజం ఎక్కుతానని తప్పు చేశాను. నారాయణ 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 హరే కృష్ణ.